చిన్నబనవి ఎబ్రోన్ యూట్యూబ్ ఛానల్ కొరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని మనవి చేస్తున్నాం. ఆవదేకాల ధ్యానాలు మొదలుకొని ఆదివార కార్యక్రమాల వరకు అన్ని రకాలైన వారికి ఆధ్యాత్మికమైన పరలోక మన్నా ఈ ఛానల్లో ఇవ్వబడుతుంది కనుక దయచేసి దీనికి మీరు సబ్స్క్రైబ్ చేయండి. వేరే వారికి కూడా తెలిసిన వారు సబ్స్క్రైబ్ చేయమని తెలియచేయలేని మనవి చేస్తున్నాం. భవిష్యత్ అలాంటప్పుడు వారు కూడా దేవుని వాక్యం వినే అవకాశం ఉంటుంది. ఏం సబ్స్క్రైబ్ చేయకపోతే వినలేమా అనే వాళ్ళు కూడా ఉండొచ్చు. అది కూడా సాధ్యమే, వినొచ్చు. కానీ విషాదం ఏంటంటే 70 సంవత్సరాల చరిత్ర కలిగిన హెబ్రోన్ సావాసం యొక్క సబ్స్క్రైబర్స్ 70,000 కూడా దాటకపోవడం చాలా విషాదం. చిన్న చిన్న వాళ్ళు ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు కొన్ని వేల సబ్స్క్రైబర్స్ని సంపాదించినారు, ఎలాగో తెలియదు, అది మనకు అవసరం లేదు కూడా. కానీ ఎబ్రోన్ సహవాసములో 70,000 మంది కూడా స్మార్ట్ ఫోన్లు వాడే విశ్వాసం లేరా? ఉన్నారు. 70 సంవత్సరాల ఎబ్రోన్ సహవాసములో దేవుని ప్రేమించేవారు, భక్సింగారంటే ఇష్టపడేవారు, ఎబ్రోన్ అంటే మక్కువ కలిగిన వారు, ఎబ్రోను ఛానల్లో వచ్చే పరిచయం ప్రేమించేవారు లేరంటే ఉన్నారు. మరి ఎందుకో సబ్స్క్రైబ్ చేయడానికి వాళ్ళు ఇష్టపడట్లేదేమో, కనుక మీరు చేయండి, ఇతరులకు కూడా సబ్స్క్రైబ్ చేయమని మీరు ప్రోత్సహించాలని మనం చేస్తున్నా. వాక్యం చదివి ప్రార్థన చేసేటప్పుడు దయచేసి ముందుకు జరిగి కూర్చోండి. మీకు తెలియదు, ఎందుకంటే మీరు మా వైఫ్ ఫేస్ చేసింటారు, మేము మీ వైఫ్ ఫేస్ చేస్తాం కనుక ఇప్పటి నుండి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వెనకంతా జామ అయింటుంది, ముందు వాళ్ళు ఏమి చాలా ఫ్రీ కూర్చుంటారు, ఇది మీకు తెలియదు కనుక పుట్టుకి మమ్మల్ని ఇబ్బంది పెడతారే అని భవిష్యత్తు మీరు తలస్తుంటారు. అలాగే ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు, వెనకొచ్చే వారికి అనుకూలంగా ఉండే కొరకే చిన్న సదుపాయం. 91వ కీర్తన. Verse 14, Psalm 91, reading all together, verse 14. Tombai, Oktav Kirtana, Padanalga Vachnani, Manamu Kalisi Tsoda. Psalm 91, reading all together, verse 14. Tombai Oktav Kirtana, Padanalga Vachna. Atana Nupreminchnada Ganaka, Nenatan Tapinchidan. Atana Namam Niriginavada Ganaka, నేను అతని ఘనపరచుదును. మరలా ఒకసారి చూద్దాం, అతడు నన్ను ప్రేమించున్నాడు గనక ఐ విల్ డెలివర్ హిమ్ బికాజ్ హీ హాస్ సెట్ హిస్ లవ్ ఆన్ మీ. అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతను తప్పించేదను. ప్రార్థన చేస్తాం. మోకరించగలిగిన వాడు మోకరించండి, అదే సమయంలో ఎక్కడ ఉన్నాడు అక్కడే మోకరించకుండా కొద్దిగా ముందుకు జరిగి రావడానికి ప్రయత్నం చేయండి. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి మంచి నామమున, మధురమైన నామమున, మనోహరమైన నామమున, మహాత్మ్యమగల నామమున, మహిమగల నామమున, మూడో మాసం మొదటి ప్రభుదిన ఈ సంవత్సరంలో జీవప్రాప్తులుగా చేయబడి జీవాధిపతి అయిన రక్షకుని ఆరాధించినట్లు మా గొంతులో మీరు ఊపిరించిన నీ మహాకనికరమ కొరకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా ఆయుష్కాలం మీరు పొడిగించి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఇష్టపడినందుకు, కోరుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను నీ కుమారుడు అవునట్లు దేవుని కుమారుడైన మీరు మనుష్య కుమారుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చి నా పాపములన్నింటినీ శిలువ మీద మోసుకొని రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన లేచి పరలోక స్థలములు మహామహుని కుడిపార్శ్వమున ఆశ్రయించినందుకు స్తోత్రములు. యెహోవానైనా నేను మార్పు లేని వాడను గనక యాకోబు సంతతైన మీరు లయము కాలేదని సెలవిచ్చినారు.
అంటి ప్రధాన యాజకుడితో పరిచర్యను బట్టి మేము లైము కాకుండా కాపాడబడినందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు చే స్తోత్రం మీద ఆసనైన దేవుడవు, నీ రక్తము చేత విమోచించబడిన మేమును ఈ దినము చేసిన ఆరాధనల మీద స్తోత్రముల మీద మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా హృదయంతరంగములో కూడా మేము ఆశీర్వదించి చేసి మీ కొరకు జీవించుటలో మీరు మాకు సహాయం చేయాల్సిందిగా ప్రార్థన చేస్తున్నా. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారు అధికమైన ఆలస్యం కలగకుండా తోడుకొని రండి. రక్షణ లేనివారు రక్షణ ఆశీర్వాదం పొందినట్లు సహాయం చేయండి. రక్షింపబడిన వారు పురికొల్పు ప్రోత్సాహం పొందినట్లు మీరు కృప చూపించాలని ప్రార్థన చేస్తున్నా. నీ మందిరావణములు అడుగుపెట్టిన వారు, లైవ్లో చూస్తున్నవారు ఏ ఒక్కరూ మిస్ కాకుండా నష్టపోకుండా దుఃఖముకులై ఉండకుండానట్లు నీ వాక్యపు వెలుగు ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నా. నీ వాక్యం బయలుదేరుడుతోడనే వెలుకలుగా అజ్ఞాపించే దేవుడవు. నీ వాక్యము సత్యము, నీ ధర్మోపదేశం అపరిమితమైనది, నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ వాక్యమందు మమ్మను ప్రతిష్ఠించమని ప్రార్థిస్తున్నా. విదాసు కురేనంకులు మీరు కరుణించి ఇచ్చిన ఆరోగ్యము స్వస్థత క్షేమమును బట్టి స్తోత్రాలు. గద్దినాల్లో శరీర బలహీనతలో కృప చూపించినారు. పరిశుద్ధుల ప్రార్థనలు ఆలకించి విదాసుని పరిచర్యను జ్ఞాపకం చేసుకుని మీ కృప చొప్పున తిరిగి మీ ప్రజలతో కలిసి ఆరాధించే భాగ్యం మీరు దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇంకా రాబో దినాల్లో శరీరంలో సత్వ పుష్టి పోసి మీరు బలంగా వాడుకోవలసిందిగా ప్రార్థిస్తున్నా. మా దేశాన్ని కరుణించండి, రాష్ట్రాలను కరుణించండి. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ కొరకు వెళుతుండగా నీ చిత్తానుసారమైన పార్టీలు అధికారంలోనికి వచ్చినట్లు సహాయం చేయండి. నీ వాక్యము విరివిగా వెజల్లి ప్రకటించబడినట్లు నీ నామ మహిమ కొరకు ఈ ప్రభుత్వాలను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. మీ రక్తం చేత నన్ను కడుగుము, మమ్మను కడుగుము, యోగ్యముగా మీ బలలో పాలు పొందినట్లు సహాయం దయచేయము. యెహోవా, నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము చూచు, నీ జనుల గలుగు సంతోషం బట్టి సంతోషించు, నీ స్వాస్థ్యమైన ప్రజలతో కూడి కొనియాడునట్లు నీ ప్రజల నీకున్న దయ చొప్పున నన్ను కరుణించు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యను బట్టి మీ నామునికే మహిమ తెచ్చుకున్నాము. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుని ప్రేమ చేత బైబిల్ అంతా తడిసి ముద్దైపోయింది. ఆ ప్రేమ ప్రవాహము సిలువలో ప్రవహించి మనలాంటి పాపులను కూడా దేవుని యొద్దకు కొట్టుకొని వచ్చేటట్టుగా చేసింది. ఆ ప్రేమ ప్రవాహం ఆగలేదు, ఆగదు, ఆగబోదు, అది సాగిపోతూనే ఉంది. అదే క్రీస్తు ప్రేమ, సిలువ ప్రేమ, దైవిక ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ, పైనుండి దిగి వచ్చిన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ, సదాకాలం ఉండే ప్రేమ, పాపిని ప్రేమించే ప్రేమ, పరలోక రాజ్యానికి మా పాపని క్షమించి తోడుకొని వెళ్ళే ప్రేమ, ఆ యేసు ప్రేమ. ఏ నోరు వివరించగలదు పూర్తిగా, ఏ చెవులు పూర్తిగా వినగలవు, ఏ హృదయం పూర్తిగా గ్రహించగలదు, ఏ మానవ జీవితము ఆ ప్రేమ యొక్క 4 కోణాలు పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించగలదు. దుస్సాధ్యం, అసాధ్యం. అయినా ఆ ప్రేమ ప్రవాహాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఎలాగుండగలము? ఆ ప్రేమ తరంగాల్లో ఆనందభరితలమై పరవశము కాకుండా ఎలాగుండగలము? అలాంటి దాంట్లో భాగమే ప్రభు యొక్క ప్రేమవిందైన బలలో పాలు పొందుట. దాని కొరకై దేవుడు యేసుక్రీస్తు ప్రేమ ద్వారా మనల్ని ఆకర్షించిన తీరు అమోఘం.
అలాంటి ప్రేమ ప్రవాహంలో ఒక్క వచ్చినాం. ఇప్పుడు మనం చదువుకున్నాం మనకి ఇవ్వడం మొట్టవరుసలో ఒకటి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. మనకు తెలుసు ప్రేమ రెండు వైపులు ఉండేది, వన్ వే ట్రాఫిక్ కాదు. దేవుడు మనల్ని ప్రేమించుట మొదటిది, మనము దేవుని ప్రేమించుట రెండవది. దేవుడు మనల్ని ఎలా ప్రేమించినాడో ఆరాధనలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించున్నాం. అదే ప్రేమ సూచన అయిన బలలో పాలు పొందుట కొరకై చేరి వచ్చినా. మరి ఇప్పుడు దేవుణ్ణి మనం ఎలాగ ప్రేమించాలి అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. అలాగే ఎవరైనా దేవుని ప్రేమించినట్లు బైబిల్లో రాశారా? దేవుని ప్రేమించడం అంటే ఏంటి, ఎలాగూ అనే ఆశ ఉంది. నేను కూడా ఆ ప్రభును ప్రేమించాలని కోరుతున్నాను. అలాంటి వారి కొరకై మీరు అనుమతిస్తే పరిచయమైన ఒక వాక్య భాగం వైపు మీ గమనాన్ని ఆకర్షించడానికి వచ్చిరు ప్రయత్నం. లూకా సువార్త 7వ అధ్యాయం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 7 వర్స్ 47. లూకా 7:47. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 7 వర్స్ 47. లూకా 7:47. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడిన నీతో. ఈ వాక్యం చదివిన తర్వాత నాకు షాక్ అయింది. చాలాసార్లు చదివాం కానీ ఈ దృక్పథంతో చదవలేదు. ప్రభువుని ప్రేమించే వాళ్ళు అంటే ఎవరో ఉన్నారని మనం చెప్పుకుంటా ఉంటాం. నేను కూడా ప్రేమిస్తున్నానని నేను చెప్పుకుంటుంటాం. బట్ హియర్ ఈజ్ ఎ సిన్ఫుల్ ఉమన్ హూ ఈజ్ డెస్పరేట్ ఆఫ్ ఎ లవ్వింగ్ ఎ పర్సన్. బట్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ సేస్ దట్ దిస్ ఉమన్ లవ్డ్ మీ టూ మచ్. మచ్ లవ్, విస్తారంగా ప్రేమించను. నాకు అనిపిస్తే జీవితం అంతట్లో ప్రభు ద్వారా మనకి ఇదొక్క క్యాప్షన్, ఇదొక్క టైటిల్ వస్తే అంతకంటే ఇంకేం కావాలా? ఆ బ్రదర్ నన్ను విస్తారంగా ప్రేమించాడు, ఆ సిస్టర్ నన్ను విస్తారంగా ప్రేమించింది, ఆ సంఘం నన్ను విస్తారంగా ప్రేమించింది, ఆ సహవాసం నన్ను విస్తారంగా ప్రేమించింది అని ప్రభు మనల్ని గురించి ఇలాంటి సర్టిఫికేషన్ ఒకటి ఇస్తే మనం బలలో గంతలేస్తూ పాలు పొందొచ్చు అంటే తప్పు కాదేమో. విస్తారం, అసలు ప్రేమ లేకపోతే విస్తారం విశేషణం ఎక్కడి నుండి వస్తుంది? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేది లేకపోతే అతడు నన్ను విస్తారంగా ప్రేమించిననే విశేషణము ఎక్కడి నుండి తెచ్చుకోవాలా? ఈ విస్తారంగా ప్రేమించడం అంటే ఏంటి? లూకా భక్తుడు వైద్యుడు, ఆత్మీయమైన వైద్యుడు, లోకానికి అంధుడు, విశ్వాసులకు ఆత్మీయుడు. అలాంటి వాడు ఎన్నో సంగతులు ఈ సువార్తలకు గ్రంథస్థం చేశాడు. ఈ సందర్భము మనకు పరిచయము మరలా జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఓ పరిసయుడు యేసుప్రభు వారిని భోజనానికి ఇంటికి ఆహ్వానించినాడు. చాలా ధనవంతుడు. యేసుప్రభు వారు ఆహ్వానాన్ని అంగీకరించి పరిసయుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ ఊర్లో పాపాత్మురాలి అనే ఒక స్త్రీ యేసుప్రభు అక్కడ కూర్చున్నాడని తెలుసుకొని భోజనానికి వచ్చినాడని అత్తరబుడ్డి తీసుకుని వచ్చి ప్రభు పాదాలు కన్నీటితో తుడిచి లేదా కడిగి తుడిచి ముద్దు పెట్టుకొని ప్రభుని ఆరాధించినట్లు ఇదంతా స్టోరీ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్లు లూకా చాలా రాస్తాడు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా రాసేటప్పుడు రకరకాల మనుషులు ఎలాగున్నారు అని. లూకా సువార్తలో రకరకాల వాళ్ళు కనీసం 5 మంది ఉంటారు అన్నాం. దాంట్లో ఒక రకం ఏంటంటే పరిసయ్యులు 5 రకాలు ఉన్నారు, లేదా 5 రకమైన పరిసయ్యులు ఉన్నారు. స్త్రీలు 5 రకాలైన వాళ్ళు ఉన్నారు, తండ్రులు 5 రకాలైన వాళ్ళు ఉన్నారు, కుమారులు 5 రకాలైన వాళ్ళు ఉన్నారు, ధనవంతులు 5 రకాలైన వాళ్ళు ఉన్నారు, దయ్యాలు కూడా మర్చిపోవద్దండి 5 రకాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, విందులు 5 రకాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, క్షమాపణ 5 రకాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, విధవరాన్రు 5 రకాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, ప్రేమించేవాళ్ళు 5 రకాలైన వాళ్ళు ఉన్నారు. ఇలా చూస్తూ పోతే ఇది ఒక ధ్యాన మాలిక.
తెగిపోయిన ఒక తంతి అదే క్రీస్తు ప్రవాహ వేదిక అదే శిలువ వ్యామోహం అక్కడి కొరకై క్రీస్తుకు వెలపట్టున్న వారిని పరిశుద్ధాత్మ ద్వారా లూకా ఆకర్షించడానికి చేసిన అమోఘమైన ప్రయత్నమే 24 అధ్యాయాలు కలిగిన లూకా సువార్త ఇలాగ విన్ని రాసుకుంటా పోతే ప్రయత్నం చేస్తా పోతే వాట్ గ్రేట్ బ్యాంక్వెస్ట్ ఈజ్ దేర్ అదర్ దాన్ దిస్ బ్యాంక్వెస్ట్ టేబుల్ బిఫోర్ అస్ బై ద హోలీ స్పిరిట్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకై సిద్ధపరిచిన ఈ వాక్యమనే విందు తప్ప గొప్ప విందు ఇంకేముందంటారు అలాంటి 5 మంది పరిసయ్యుల్లో ఒక పరిసయ్యుడు ఇక్కడ ఉన్నాడు అలాంటి 5 మంది పాప స్త్రీలలో ఒక్క స్త్రీ మనకి ఇక్కడ కనిపిస్తుంది యేసుప్రభు వారు ఆ ఇంటికి భోజనానికి రావడం సహజమే ఎందుకంటే ఆయన చాలా పేరు ప్రఖ్యాతలు కలిగినాడు ఆయన పరిసయ్యుడని తెలిసి కూడా యేసుప్రభు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు మన మాదిరి ఉప్పుల్లోకి తినేసి దండికి కమెండేషన్ ఇచ్చి రావడానికి కాదు ఆయన జీవితాన్ని మార్చాలని ఆయనకు ఒక అవకాశం ఇవ్వడానికి వెళ్ళాడు అలాగే యేసుప్రభు వారు వెళ్ళిన విందులు కూడా లూకా సువార్తలో 5 అధ్యాయాల్లో గ్రంథస్థం చే 5 సందర్భాల్లో రాయబడుతూ వచ్చినాయి ఇక్కడ పిలిచిన పరిసయ్యుని పేరేంటంటే సీమోను ఇప్పుడు మామూలుగా మనకు 5 ప్రశ్నలు ఉన్నాయి కదా మొదటి ప్రశ్న సీమోన్లో బైబిల్ ఎంతమంది ఉన్నారు 2వ ప్రశ్న కొత్త నిబంధనలో సీమోన్లు ఎంతమంది ఉన్నారు 3వ ప్రశ్న మొదటి సీమోన్ ఎవరు 4వ ప్రశ్న ఆఖరి సీమోన్ ఎవరు 5వ ప్రశ్న ఆఖరి ప్రశ్న మనం ఇలాంటి సీమోన్లమా కాదా నాకు దేవుని వాక్యంతో ఉన్న పరిచయాన్ని బట్టి నాకు తెలిసి కనీసం బైబిల్లో 9 మంది సీమోన్లు ఉన్నారు అందరూ కొత్త నిబంధనే పాత నిబంధనలో ఈ పేరు బహుశా ఎందుకో మనుషులు పెట్టుకోవడానికి ఇష్టపడలేదేమో దాంట్లో మొదటి వ్యక్తి మనందరికి బాగా పరిచయం యేసుప్రభు వారి శిష్యుల్లో స్పోక్స్ పర్సన్ సీమోను పేతురు ఆఖరి సీమోను అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం అనుకుంటా ఆయన చర్మకారుడైన సీమోను మొదటి వ్యక్తి ఏమో యేసుప్రభు వారి యొక్క శిష్యుడైన సీమోను పేతురు ఆఖరి వ్యక్తి ఏమో పేతురు లాంటి వారికి పరిచర్య చేయటానికి దేవుడు వాడుకున్న వ్యక్తి ఈ 9 మంది సీమోన్లో అందరు మంచోళ్ళు ఒకడు తప్ప ఆ ఒక్కళ్ళు ఎవరో నాకంటే మీకు బాగా తెలుసు అపొస్తల కార్యాలను మనం చూస్తున్నాము గారిడివాడైన సీమోను అపొస్తల దగ్గరికి వచ్చి నాకు కూడా ఈ దేవుని ఆత్మ కావాలా ఎంత డబ్బులు ఇమ్మంటారు అని అడిగాడు ఆయన తప్ప మిగతా వాళ్ళంతా చాలా పేరుకు తగినట్లుగానే జీవిస్తూ వచ్చినారు ఈ వ్యక్తి కూడా చాలా మంచోడే లేకపోతే యేసుప్రభుని ఎందుకు పిలుస్తాడు మరి యేసుప్రభుని ఎందుకు పిలిచినాడంటే యేసుప్రభుని ఎందుకు పిలిచిట్లో ఆ దినాల్లో మంచి సాంప్రదాయం ఉంటుంది కదా అందుకే సాంప్రదాయాన్ని గౌరవిస్తూ పలానా వాళ్ళకు కూడా వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళారంట అని జనాలు చెప్పుకోవాలి కదా అది మనకు కొద్దిగా బూస్టింగ్ ఇవ్వాలి కదా వైశ్య కారణాలు ఇవన్నీ అయినా ఏమో అందుకే యేసుప్రభుని పిలిచాడు యేసుప్రభు వచ్చినాడు ఇప్పుడు ఈమె విస్తారంగా ప్రభువుని ఎలా ప్రేమించిందో ఈ సందర్భం మనకు జ్ఞాపకం చేస్తుంది విస్తారంగా ప్రేమించటం అంటే ఏంటి ఒక 5 విషయాలు మీ గమనానికి తీసుకుని వచ్చి ముగించడానికి ప్రయత్నం చేస్తా మొదటిది గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ Chapter 7, verse 37, 7:37 లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం ఆ ఊరిలో ఉన్న పాపాత్మరాయలైన ఒక స్త్రీ యేసు పరిచయం ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని యొక్క బుడ్డీలో అత్తరు తీసుకొని వచ్చి తర్వాత 38వ వచనంలో రాయబడింది అంటే ఆమెను ఎవరు ఈ భోజనానికి ఆహ్వానించలేదు అన్ ఇన్వైటెడ్ గెస్ట్ ద బ్యాంక్వెట్ భోజనానికి పిలవకుండా ఎవరింటికి వెళ్ళకూడదు అంటారు మనం అంతా తెంపు చేస్తాం అనుకో అది వేరే విషయము పిలువని పేరంటానికి పిలువని భోజనానికి ఎవరింటికి వెళ్ళకూడదంట పిలవకుండా వెళ్ళాల్సింది ఒకటే ఒకదానికే సావు దానికి ఎవరు పిలవాల్సిన పని లేదు మన దాన్ని మనం వెళ్ళొచ్చు ఇక్కడ పిలవందానికి వెళితే ఏమనుకుంటారో అనే సాధారణమైన ఆలోచన వస్తుంది కదా ఈ అమ్మాయి భోజనానికి ఆశపడి వచ్చింది
బయట పాపం చేస్తూ వచ్చింది, ఆకలిస్తే ఇట్లాంటి విందులకు వచ్చి తినిపోతుంది, ఇలాంటి వాళ్ళంతా భక్తులే, ఊరెమ్మడంతా తిరుగుతూ ఉన్నారు, ఊరంతా పాడు చేస్తున్నారు అని భవిష్యత్ ఎంతమంది ఎలాగ అనుకుంటారో తెలియదు. భవిష్యం ఎలాంటి అనుకోవడం దానికంతా ప్రూఫ్ అయిపోయింది అనుకుంటా. ఆ ఊరిలో పాపాత్మురాలైన స్త్రీ, ఊర్లో చాలామంది స్త్రీలు ఉంటారు కదా, ఒకే ఒక స్త్రీకి మాత్రమే క్యాప్షన్ ఉంది. ఏంటి ఆ క్యాప్షన్ అంటే, సిన్ఫుల్ ఉమాన్. ఆ ఊర్లో కనిపిస్తేనే ఎందుకు ఆమె పేరు రాయలేదు పరిశుద్ధాత్మ దేవుడు? ఆ ఊర్లో కనిపించిన వాళ్ళంతా పేరుతో పిలువకుండా భవిష్యత్ ఇదే పేరుతో పిలుస్తున్నారేమో, పాపాత్మురాలు 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 అని. అయితే ప్రభు దగ్గరికి ఆమె రావటానికి ఇష్టపడింది. విల్లింగ్ లవ్, ఇష్టపడిన మనఃపూర్వకమైన ఆశ కలిగిన కోరిక కలిగిన ప్రేమ. ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోచుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, కమాంచమి. అక్కడ ఉన్న సీమోను ప్రభు దగ్గరికి రాలేదు, కానీ ఆ ఊర్లో పాపాత్మురాలు ఆయన దగ్గరికి వచ్చింది. మధ్యాహ్నం ప్రభు బల దగ్గర మనం చేరి వచ్చిండగా ఇంకా ఎవరు ఆయన అంగీకరించలేదో, పాపక్షమాపణ మారు మనసు పొందలేదో వారు ఆయన యొద్దకు రావాలని ప్రభు కోరుతున్నాడు. ఎట్టి పాపాత్మలైన, ఊరంతా ఒకే ఒక పేరుతో పిలుస్తున్న పాపాత్మురాలే పరిశుద్ధులైన దేవుని దగ్గరికి రావటానికి జంకు జరుకు భయము లేకుండా ఇష్టపడితే, మరి మనకేమో అంత మంచి క్యాప్షన్ లేదనుకుంటా కదా. ఏదో క్యాప్షన్ ఉంది, స్టిల్ యూ కెన్ కమ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొద్దకు రావచ్చు. యేసు ప్రభు దగ్గరికి నేనేం రాగలను, నేను చాలా బాగానే ఉన్నాను కదా, నేనేం పాపం చేయలేదు కదా, వాళ్ళ వల్లే వీళ్ళ వల్ల లేను కదా, ఈ పాపాత్మురాలైన స్త్రీ వల్లే లేదు కదా అనేదే ఆ పరిసయుడైన సీమోను యొక్క మెంటాలిటీ. బహుశా మనం కూడా అలాగే ఉంటాం. యేసు ప్రభుత్వం ఎప్పుడు రెండు రకాలైన వ్యక్తులు ఉంటారు, ఒకళ్ళు ఎవరంటే సిన్ఫుల్ ఉమన్ పాపాత్మురాలైన స్త్రీ, ఇంకోళ్ళు ఎవరంటే పరిసయుడు, నేనేం పాపం చేయలేదు, నాకేం దోషం లేదు, అసలు నాకేం తెలియదు అన్నట్లుగా అనుకునేవాళ్ళు. దేవుడు ఇద్దరిలో ఎవరిని ఎక్కువ ప్రేమించినానన్నారు? పరిసైడ్ శంభా మంచి భోజనం పెట్టాడు, ఎన్ని వెరైటీలో తెలంగాణ ఆంధ్ర నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఏషియా అన్ని రకాలైన భోజనాలన్నీ కలవలుకగా మాకు వడ్డించినాడని యేసు ప్రభు చాలా ప్రేమించినాడు ఈ వ్యక్తిని నన్ను చెప్పలేదు. షీ లవ్డ్ మీ మచ్, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించను. ఆమె ఏం భోజనం పెట్టలేదు, ఒక ఐటెం కూడా తీసుకురాలేదు, స్వీట్ కూడా తీసుకురాలేదు, ఒక చాక్లెట్ కూడా తీసుకురాలేదు, ఫైవ్ స్టార్ కూడా తీసుకురాలేదు. అయితే ఆమె తనకు తానే ప్రభుకు అప్పగించుకోవటానికి ఇష్టపడింది. ద మచ్ లవ్ స్టార్ట్స్ విత్ విల్లింగ్నెస్. విస్తారమైన ప్రేమ ఎక్కడ ఆరంభమవుతుందంటే ప్రభుకు తమను తాము అర్పించుకోవట్లో ఆరంభమవుతుంది. మీకు తెలుసు కదా, ఇల్లుక భక్తుడు చాలా విషయాలు మనకిట్లే అంటపట్టేటట్లు రాస్తాడు, ఐ కాంటాక్ట్ మాదిరి, ఐ క్యాచింగ్ మాదిరి. అందుకే విస్తారం అనేవి కనీసం 5 రాశాడు లూకాస్ సువార్తలో. దాంట్లో మొదటిది ఈ లూకాస్ సువార్త 7:47 రాస్తూ వచ్చినాడు, విస్తారమైన పాపములు, మచ్ సిన్స్. విస్తారమైన పాపాలు ఎవరు క్షమిస్తారు? యేసు ప్రభు మాత్రమే క్షమిస్తాడు. కనుక విస్తారమైన పాపం చేసిన వారికి దేర్ ఇస్ సాల్వేషన్, రక్షణ ఉంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. రెండవది లూకాస్ వార్త 10:40 10:40 గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 10:40 మార్త విస్తారమైన పని పెట్టుకున్నది చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, విస్తారమైన పని సర్వీస్, భక్సింగ్ గారు ఒక పుస్తకం రాసే విస్తారమైన పని, అది తప్ప మనం వేరేవన్నీ చదువుతుంటాం, ఎందుకంటే అది మనకు నేరకు డైరెక్ట్ కొడుతుంది కదా. కనుక లూకాస్ వార్తలు 5 విస్తారమైనవి అని చూడటానికి ఆరంభించిన మొదటిది విస్తారమైన పాపములు, స్పీక్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ. రెండవది విస్తారమైన పని, టాక్స్ అబౌట్ ద సర్వీస్, ప్రభువును సేవించటం గురించి మాట్లాడుతుంది. మూడవది లూకాస్ వార్త 5:6 గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 5:6 లూకాస్ వార్త 5:6 వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు
పట్టిరి చేపలు దేని జ్ఞాపకం చేస్తున్నాయి? సోల్స్, ఆత్మలను జ్ఞాపకం చేస్తున్నాయి. సోల్ విన్నింగ్, విస్తారమైన చేపలు, ఆత్మల రక్షణ కొరకు మనం కూడా అలా ప్రయాసపడాలని కోరబడుతూ ఉన్నా. నాలుగవది లూకా సువార్త 10:12. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ chapter 12:19. లూకా సువార్త 12:19. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. నేను చెప్పే తెలుగు బైబిల్ని ఆధారం చేసుకొని చెప్తున్నా. బహుశా ఇదే మాటే ఇంగ్లీష్లో ఇట్లే ట్రాన్స్లేట్ చేయబడి ఉండకపోవచ్చు. కనుక తెలుగు బైబిల్ ఉన్నవాళ్ళు ఈ మాధుర్యాన్ని ఇలాగే జరుకోవటానికి ఎంత అవకాశం ఉంది మీకు తెలుగు వస్తే. ఆ నాలుగు విస్తారమైన సంగతులు చూసిన మొదటిది విస్తారమైన పాపములు శాల్వేషన్ రక్షణ ఇస్తున్నాడు ప్రభువు. రెండవది విస్తారమైన పనులు సర్వీస్ ప్రభువును సేవించుట కొరకు ఆహ్వానించబడుతున్నాం. మూడవది విస్తారమైన చేపలు సోల్ విన్నింగ్ ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడాలని. నాలుగవది విస్తారమైన ఆస్తి ధనవంతుడు సంపాదించినాడు సాటిస్ఫాక్షన్ ఆయన అంతటితో తృప్తి పొందినాడు. సరే మనం ముందుకు వెళ్ళక మునుపు ఐదవది మాత్రం చూసి వేరే విషయం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. అది ఇందాక మనం చదివాం Luke 7:47. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ chapter 7:47. ఆమె విస్తారముగా ప్రేమించెను. విస్తారమైన ప్రేమ టాక్స్ అబౌట్ సాక్రిఫైస్, త్యాగమును గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ముందుకెళ్ళక మన ప్రశ్న ఏంటంటే ఈ ఐదు విస్తారమైన దాంట్లో మనం ఎక్కడున్నాం? మీరు చెప్తారా నేను చెప్పాలా? నేనే చెప్తా. మనలో చాలామంది ఎక్కడున్నామంటే మొదటి దగ్గరే ఉన్నాం, మొదటి దశలోనే ఉన్నాం. ఎక్కడ? విస్తారమైన పాపాల దగ్గరే ఉన్నాం. అక్కడికి వస్తున్నాం, ముందుకెళ్తున్నాం, అక్కడికి వస్తున్నాం, ముందుకెళ్తున్నాం, అక్కడికి వస్తున్నాం, ముందుకెళ్తున్నాం. కొంతమంది దాన్ని దాటి రెండవ స్టేజ్కి వచ్చినారు. ఎక్కడికి వచ్చినారు? విస్తారమైన పనులు, అక్కడే ఆగిపోయారు చాలామంది. నాకు తెలిసి చాలా తక్కువ మందే మూడో దశకు వచ్చినారు అనుకుంటా. విస్తారమైన చేపలు, నేను ఎంతోమందిని ప్రభు కొరకు సంపాదించుకున్నానని ఎవరు చెప్పగలరు ధైర్యం చేసి? మీరు తప్ప. మొదటి రెండు దశల్లోనే ఉంటే ఎలాగా ఇలాగ నాలుగు దశలకు రావాలి? ఐదో దశ అప్పుడు విస్తారమైన ప్రేమ. ఇంకా విస్తారమైన ఆత్మల రక్షణ కొరకే ప్రయాసం లేదు, విస్తారమైన ఆస్తి సంతృప్తికే ప్రయాసం లేదు. అప్పుడు విస్తారమైన ప్రేమలో మనం ప్రవేశిస్తాం. ఇప్పుడు విస్తారమైన పాపాల దగ్గర నిలిచిపోతే విస్తారమైన ప్రేమ దాకా మన ప్రయాణం జరగాల. ఏ క్రిస్టియన్ జర్నీ స్టార్ట్స్ అంటే విస్తారమైన పాపాలు, ఎండ్స్ అంటే విస్తారమైన లవ్. వాట్ ఎ గ్లోరియస్ జర్నీ ఇట్ ఈస్. ఏ సిన్నర్ స్టార్ట్స్ హిస్ జర్నీ అట్ ద క్రాస్ ఫర్ ద ఫర్గివ్నెస్, ఎండ్స్ హిస్ లైఫ్ అట్ ద ఫుల్నెస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫ్లడింగ్ అక్రాస్ హిస్ హార్ట్. అది పాపికి దేవుడు సిద్ధపరిచిన అమోఘమైన సంగతి. అదే ప్రభు యొక్క బలం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు విస్తారముగా పాపం చేసిన ఈమె ప్రభు ఆమెను గురించి విస్తారమైన ప్రేమను గురించి మాట్లాడటానికి హేతువులు ఆలోచించడానికి ఆరంభించిన మొదటిది ఏంటంటే విల్లింగ్ లవ్. ఆమె ఇష్టపూర్వకంగా వచ్చింది. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నన్ను భోజనానికి ఆ వ్యక్తి పిలవకపోయినా పర్లేదు, మిగతా వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, ఇఫ్ ఐ మిస్ జీజస్ Seeing him now, showcasing my love to him now, the miss is miss forever. ఇప్పుడు నేను ప్రభువును చూడటానికి వెనకంజ వేస్తే ఇంక జీవితాంతం వెనకంజే. This is the high time and perhaps the last opportunity for me to showcase my love. నా ప్రేమను ప్రభు వారికి చూపించడానికి బహుశా నాకు ఇదే ఆఖరి అవకాశం అనుకుంటా. కనుక ఐ వాంట్ గ్రాబ్ దిస్, నాట్ క్యాచ్, నాట్ యూస్, నాట్ ఇట్ లైస్, ఐ వాంట్ టు గ్రాబ్ దిస్. ఈ మధ్యాహ్నము యేసు ప్రభువారు నిన్ను ప్రేమించి సిలువలో నీ కొరకే ప్రాణం అర్పించినాడు. నీవు ఆయన ప్రేమకు స్పందించడానికి ఎప్పుడైనా తీర్మానం చేసుకున్నట్లుందా? ఆమె యేసు నొద్దకు వచ్చింది. ఆమెకి ఏ ఆహ్వానం లేదు, ఎవరు పిలువలేదు, ఎవరు ఇలాగ సువార్త చెప్పలేదు, పరిసైడ్ ఇన్విటేషన్ పంపించలేదు, లేదా పరిసైడ్ ఇంటికి యేసు ప్రభుతో పాటు భోజనం వచ్చేవాడు బంధువులు కనుక ఆమెను రమ్మని చెప్పలేదు.
ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది. వాట్ ఎ విల్లింగ్ లవ్ ఇస్ షోకేస్డ్ హియర్. ఎలాంటి మనఃపూర్వకమైన ప్రేమ కనిపిస్తుంది ఈ రాత్రి. ఈ మధ్యాహ్నం యేసు ప్రభు యొక్క ప్రేమ చిహ్నమైన సిలువ దగ్గరికి ఇంకా రావా? ఎంతకాలం అలాగ ఉంచావు? ఏదొక ఊరు, ఆ ఊరిలో ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో ఒక ఆయన పర్మిషన్ తీసుకొని సువార్త ప్రకటిస్తున్నాడు పాశ్చాత్య దేశాలు అనుకుంటా. వాళ్ళు ప్లకార్డ్స్ పెట్టుకొని ఇలాగ చూపిస్తూ యేసు ప్రభుని గురించి బైబిల్లోని వాక్యాలు ఎత్తి చెప్తున్నాడు. ప్రయాసపడి భారం మోచుకుంటున్న సమస్త జనులారా, నా దగ్గరండి, నేను మీకు విశ్రాంతినిస్తున్నానని యేసు చెప్పాను. యేసు చెప్పాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను. ఇలాగ ప్రకటిస్తూనే ఉంటే ఏమన్నా అసలు కొంతమంది వింటున్నారు, వెళుతున్నారు, 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 కొంతమంది పట్టించుకోకుండా ఉన్నారు, కొంతమంది అవమానపరుస్తున్నారు, ఇలాగ రకరకాలుగా జరుగుతున్నారు. అంతలోకి యవనస్తుడు వచ్చి అడిగాడు, ఏంటండి భారం 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 అని చెప్తున్నాను, నాకేం భారం లేదు, నేను చాలా సరదాగా ఉన్నాను, ఐఎమ్ ద మోస్ట్ లైటెస్ట్ పర్సన్ ఇన్ ద అర్త్. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, ఆర్ యూ ఇన్ ద స్పేస్ ఆర్ ఆన్ ద అర్త్? అంతరిక్షంలో ఉంటే లైట్ గుంటావు, భూమి మీద ఉంటే నువ్వు లైట్ గుండె క్వశ్చనే లేదు. 80 కేజీలున్నా 90 కేజీలున్నా ఫుల్ పవర్ ఉంటుంది, గురుత్వాకర్షణ శక్తి, పాపపు ఆకర్షణ. అప్పుడు ఆయన అన్నాడు, నీకేం భారం లేదు, చాలా లైట్గా ఉన్నావు అన్నావు కదా. యేసు ప్రభు వాక్యం చెప్తుందయ్యా, భారం మోచుకొనుచున్న సమస్త జనలారా నా దగ్గరికి రండి అని. నువ్వేం భారం లేదు అంటున్నావు, వాకింగ్ కరెక్ట్, నువ్వు కరెక్ట్ అంటే నేనే కరెక్ట్ అండి, వాకింగ్ కాదన్నాడు. అప్పుడు ఈ పాస్టర్ గారు చాలా తెలివైనవాడు అనుకుంటా మీ మాదిరి. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి చనిపోయినాడు అనుకో, ఆ వ్యక్తిని అలాగ పరుండి పెట్టాం, ఇంకా పెట్టలో కూడా పెట్టలేదు. ఆ వ్యక్తి దగ్గరికి ఒక 10 కేజీలు డంబెల్స్ అనుకోండి, లేకపోతే ఏదైనా బరువు ఒక రాయి తీసుకుని వచ్చి కరెక్ట్ చెస్ట్ మీద పెట్టామనుకో, ఆయన కొట్టి ఎంత బరువు ఉంది, బరువు ఉందా, తేలికుందా? ఇంకా 20 కేజీలు రాయి పెట్టామనుకో, బరువు ఉందా, తేలికుందా? ఆయన శబ్దం చేసి పలకరించామనుకో, స్పందిస్తాడా? ఒక బస్తా 100 కేజీలు బియ్యం బస్తా తెచ్చి ఆయన మీద పెట్టామనుకో, ఎంత బరువు ఉందంటే స్పందిస్తాడా లేదా? స్పందించడు. ఎందుకని? బరువు తెలియదు, ఈజ్ డెడ్, చనిపోయాడు. నువ్వు చనిపోయావు కనుక పాపం యొక్క బరువు నీకు తెలియదు. నువ్వు బతికింటే బరువు తెలుస్తుంది. యు ఆర్ నాట్ ఇన్ ద స్పేస్, యు ఆర్ ఇన్ ద గ్రేవ్. కఠినంగా చెప్తున్నందుకు దయచేసి మన్నించాలని కోరబడుతున్నావు. నువ్వు స్పేస్ అంతరిక్షంలో లేవు, చాలా తేలిగ్గుంటానికి సమాధిలో ఉన్నావు, చనిపోయావు. అందుకే పాప భారము నీకు తెలియట్లేదు. నీ కొరకై చనిపోయిన లోకరక్షకుడైన యేసుప్రభు దగ్గరికి వస్తే నీ పాపాలు క్షమించబడతాయి, నీ జీవితం మారుతుంది. ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందెదరు. ఆమె విస్తారముగా ప్రేమించెను. విస్తారమైన ప్రేమలో ఉన్న మొదటిది ఏంటంటే విల్లింగ్ లవ్, మనఃపూర్వకమైన ప్రేమ. రెండవ చూస్తామా, లూకా సువార్త 7వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 7 వర్స్ 38, 7:38 లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనం, వెనుక తట్టు ఆయన పాదములు ఎదుట నిలువబడి. ఇంక ఇలాగ ప్రతి పదాన్ని గురించి మనం ఆలోచిస్తే టైం ఎక్కువైద్ది. లూకా సువార్తలో పాదాల దగ్గర నిలబడిన వాళ్ళు ఉన్నారు, కూర్చున్న వాళ్ళు ఉన్నారు, పడినోళ్ళు ఉన్నారు, లేచిన వాళ్ళు ఉన్నారు, ఆనందం పొందిన వాళ్ళు ఉన్నారు, ఎవరు వాళ్ళు అంతా మనం చూసుకోలేము. ఇక్కడ ఒక స్త్రీ మాత్రం ఆయన పాదములు ఎదుట నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి ఏడ్చుచు. దీనికి ఏం పేరు పెడదాం? నేను పెట్టేది ఏం లేదు, బైబిల్లోనే రాశారు, వీపింగ్ లవ్, ఏడ్చే ప్రేమ. ప్రేమ ఎప్పుడు కదలిక తీసుకొని వస్తుంది, స్పందన తీసుకొని వస్తుంది. కొంతమందికి ఇలాంటి స్పందనలు లేవనుకో, వాళ్ళు రోబో మాదిరి ఉంటారు. వాళ్ళు పలానోళ్ళు చనిపోయినన్నా ఇలాగే ఉంటారు, పలానోళ్ళు పుట్టినారన్నా ఇలాగే ఉంటారు, వాళ్ళకి పెళ్ళయిందన్నా ఇలాగే ఉంటారు, వాళ్ళకి బాగలేదన్నా ఇలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రోబోల మాదిరి, నో యాక్షన్, నో రియాక్షన్. ఇనర్ట్ గ్యాసెస్ ఉంటాయి పీరియాడిక్ టేబుల్లో, ఏమంటారు జడత్వ వాయువులు అంటారు. అవి ఏటితో రియాక్ట్ కావు. పోనీ అవైనా రియాక్ట్ అయితే వేరే దగ్గరికి పోయింటే అట్ట రియాక్ట్ కావు. హీలియం, నియాన్, ఆర్గన్, జినాన్, క్రిప్టాన్ అని అనుకుంటా, కరెక్ట్ కాదో తెలియదు. ఎవరైనా కెమిస్ట్రీ పండితులు ఉంటే మన్నించండి.
అలా విశ్వాసులు కూడా కొంతమంది అలా ఉంటారు, ఇనర్ట్ బిలీవర్స్. వాళ్ళకి ఏమి చెప్పినా అర్థం కాదు, వాళ్ళకి ఏం చెప్పినా స్పందన ఉండదు, ఏం మాట్లాడినా స్పందన ఉండదు. అందరూ ఏడుస్తున్నా వాళ్ళకి ఏడుపు రాదు. పైపెచ్చి వాళ్ళు ఏమంటారు తెలుసు, అసలు మీకు ఏడుపు ఎలాగొస్తుందండి? ఇలాగ ఇక్కడ రాయబడింది వాక్యము, ఆమెకి ఎందుకు ఏడుపు వచ్చింది? డబ్బులు లేవని ఏడుపు వచ్చిందా? ఇల్లు కావాలని ఏడుపు వచ్చిందా? చూసుకునే వాళ్ళు ఎవరు లేరని ఏడుపు వచ్చిందా? పట్టించుకునే వాళ్ళు లేరని ఏడుపు వచ్చిందా? యేసుప్రభుని చూసి ఏడుపు వచ్చిందా? ఆమె పాపాలు చూసి ఏడుపు వచ్చిందా? వై షీవే బహుశా ప్రభు యొక్క ప్రేమ ఆమె జ్ఞాపకం వచ్చిందేమో. ప్రభువు కూడా ఏడ్చినట్లు వాక్యం మనం చూస్తాం. యోహాను సువార్త 11:35 యేసు కన్నీళ్లు విడిచాను. దాన్ని బట్టి పక్కన ఉన్న వాళ్ళు అనుకున్నారు, యేసు వీళ్ళని, అతన్ని, లాజర్ను, వీళ్ళని ఎంత ప్రేమించినాడొచ్చు అండి. లవ్ ఆల్వేస్ షో కేసెస్ ద టీయర్స్. ప్రేమ కన్నీటి ప్రవాహాన్ని బయటికి తీసుకొని వస్తుంది. అలాగ ఆమె ప్రభువును ప్రేమించింది, అందుకే కన్నీరు బయటకు వచ్చింది. అది మనకే జ్ఞాపకం చేస్తుంది, యేసు ప్రభు లాజరును ప్రేమించి సమాధి దగ్గర ఉన్నప్పుడు ఏడ్చినాడు. అంటే నశించిన ఆత్మల కొరకే ప్రభు ఏడ్చాడు. అలాగే లూకా సువార్త 19:41 అనుకుంటా, యేసు ఆ పట్టణం సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, ఈ వెప్ట్ ఫర్ ద శాంక్చురీ ఆఫ్ గాడ్. ఆ మందిరం చూసిన వెంటనే ఆయనకి ఏడుపు వచ్చింది, అయ్యో ప్రార్థన మందిరం దొంగల గుహ అయిపోయింది అని ఏడుపు వచ్చింది. మూడవది ఎబ్రీ పత్రిక 5:7 రాయబడింది, ఆయన శరీర దారి అయి ఉన్న దినములలో రోదనతోనూ కన్నీళ్లతోనూ మానక తన్ను మోడం నుండి తప్పించగలవానికి విజ్ఞాపనలు యాచనలు చేయొచ్చు వచ్చు. మీరు ఊహిస్తారా, 33 వయసున్న అబ్బాయి ఎప్పుడైనా ఏడుస్తాడని? చిన్నపిల్లలు టీనేజర్లు ఏడవచ్చు, వయసు పెద్దగా అయిపోయిన తర్వాత 50 దాటిన తర్వాత ఏడవచ్చు, కానీ ఆ మధ్యలో ఉంటుందే 25 నుండి లేదా 30 నుండి 45 దాకా కరడగట్టిపోయి ఉంటాయి హృదయాలు. అంత తేలిక కరగమ్మ అవి, అంత తేలిక దాంట్లో నుండి కన్నీళ్ళు రావు. కానీ 33.5 సంవత్సరాలు ఉన్న యేసు ప్రభు లాజర్ను చూచి ఏడ్చినాడు. రక్షణ లేని వారిని చూసి ఎప్పుడైనా అలాగే ఏడిపోచ్చిందా? అలాగే దేవుని మందిరమైన యెరూషలేమును చూసి ప్రభు ఏడ్చినాడు. మనకి ఎప్పుడైనా దేవుని మందిరాన్ని చూసి అయ్యో దావీదు గుడారం పడిపోయింది ఏడిపోయిందా? దేవుని ప్రజలు ఇలాగైపోయారే, దేవుని ప్రజలు ధర్మశాస్త్రం నిరక్తకం చేసినందున నా కన్నీరు ఏరులై పారుతున్నాయి వాక్యంలో రాయబడింది. మనకి ఎప్పుడైనా ఏడిపోయిందా? ఇది యేసుప్రభు యొక్క ప్రేమ. ఇది ఏ ప్రేమ అని ఇప్పుడు ఈమె రిఫ్లెక్ట్ చేస్తుంది. నా ప్రాణమును గుర్చుకుంటూ నాకు అలాంటి ఆశ ఉంది, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తా? అందుకే రక్షకుని నేను అనుకున్నాను, ఏడ్చకుండా ఉండలేను. నీవే నా రక్షకుడు, దౌ ఆర్ట్ మై సాల్వేషన్, దౌ ఆర్ట్ మై శాంక్చురీ. నా పరిశుద్ధ స్థలం నీవే, నా రక్షకుడు నీవే. ఆయన చూసి ఏడ్చింది. ఏడిస్తే మా భోష మనకి మామూలుగా మనం వాడే పదాలు ఏంటంటే కళ్ళు చెమ్మగిల్లాయని వాడతాం. ఆ దృశ్యం చూసిన వెంటనే కళ్ళు చెమ్మగిల్లాయంటాం, లేదా ఒకటో రెండో కన్నీళ్ళు రాలుతాయి. పాదాలు తడిసే అంత కన్నీళ్ళు రాలే, దిండు తేలియాడే అంత కన్నీళ్ళు రాలే బైబిల్లో దావీదనే భక్తుడికి. మనకి ఎప్పుడైనా కన్నీళ్ళు రాలినట్లు గుర్తుందా? రక్షణ లేని వారిని చూసి, భార్య పిల్లల్ని చూసి భర్తకి ఎప్పుడైనా ఒక సుక్క కన్నీరు గారినట్లు గుర్తుందా? భర్తను చూసి భార్య పిల్లలకు కన్నీరు గారే చాలా సహజమే, మంచిది, కీప్ ఇట్ అప్, వెల్ డన్. ఏ వీపింగ్ క్రిస్టియన్ ఈజ్ ఆల్వేస్ ఏ విన్నింగ్ క్రిస్టియన్. ఐ వాంట్ టు మేక్ ది స్టేట్మెంట్, అండర్లైన్ ది స్టేట్మెంట్. ఏ వీపింగ్ క్రిస్టియన్ ఈజ్ ఆల్వేస్ ఏ విన్నింగ్ క్రిస్టియన్. ప్రభు అలాగ చేసినాడు, ఈమె అలాగ చేసింది. ఏడుపు ద్వారా సమస్తాన్ని వాళ్ళు పొందటానికి ఇష్టపడ్డారు. అందుకే ఈ స్త్రీ కన్నీళ్లతో తన ప్రేమ ఎలాంటిదో చూపించింది. సిహెస్ పర్చన్ అనే దైవజండి ఇలాగన్నాడు, టీయర్స్ ఆర్ ద నాట్ ద వాటర్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఐస్, ఇట్ ఈస్ ద హార్ట్స్ వాటర్. ఇంకోసారి చెప్పనా, ఈరోజు నేను చెప్పే వర్తమానము సున్నితమైన హృదయం కలిగిన వాళ్ళకే కరుడుగట్టి చెక్కుముక్కి రాయి వల్లే ఉన్న హృదయాలు కలిగిన వాళ్ళకి ఇది దూసుకొని పోతుంది పక్కనండి. సిహెస్ పర్జన్ గారు ఏం చెప్పినారంటే, టీయర్స్ ఆర్ నాట్ ద వాటర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఐస్ బట్ ఇట్ ఈస్ హార్ట్ వాటర్.
కన్నీళ్ళనే కళ్ళలో నుండి వచ్చే నీళ్ళు మాత్రమే కాదు హృదయంలో నుండి బయటికి వచ్చే హృదయపు నీరు. కన్నీళ్ళు మనస్సును కల్మషం లేకుండా చేస్తాయి, నీరు శరీరాన్ని శుద్ధి చేస్తాయి. యేసు రక్తము శరీరాన్ని మనస్సును ఆత్మను శుద్ధి చేస్తుంది. నీటి కంటే కన్నీటి కంటే శక్తి కలిగింది యేసు రక్తం. మనుషులను చూసినప్పుడు ప్రభుని మనం ప్రేమిస్తున్నామంటే ఎప్పుడైనా ప్రభు కొరకు కన్నీరు కార్చినట్లు గుర్తుందా? ఆయన మనల్ని చూసి కన్నీరు కారుస్తున్నాడంట. మీ నిమిత్తం దినమెల్లా చేతులు చాపుతున్నాడు. మనం ఆయన కొరకు కన్నీరు కార్చినట్లు లేదు, మనం ఆయన కొరకు రక్షణ లేని వారి కొరకు ప్రయాసపడినట్లు లేదు. మీకు తెలుసు కదా భాషలు 5 ఉన్నాయి. మొదటి భాష 5 ఉన్నాయి. ఏంటి చాలా వందల వందలు వేల వేలు ఉంటాయి 5 అని చెప్తున్నారు బ్రదర్. ఏదో అన్కాన్షియస్లో సబ్ కాన్షియస్లో చెప్తున్నారు అనుకుంటున్నారు. ఐఎమ్ ఫుల్లీ కాన్షియస్. మొదటి భాష మానవ భాష, అంటే మనం మాట్లాడే ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి. రెండవది దేవదూతల భాష, మూడవది పరలోకపు భాష, నాలుగవది దయ్యముల భాష, ఐదవది ఆఖరిది మౌన భాష, కన్నీటి భాష. దీనికి లిపి లేదు, దీనికి అక్షరాలు లేవు, దీనికి ఏ పుస్తకం ఉండదు. హృదయమే ఒక పుస్తకం, కళ్ళే దాని లిపి. ఎన్ని అక్షరాలు ఉన్నాయి బ్రదర్ దాంట్లో ఆల్ఫాబెట్స్ అంటే, ఎన్ని కన్నీళ్ళు గారిస్తే అన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నట్లే. దాని పేరే కన్నీటి భాష. ఏ భాష పనిచేయకపోతే ఈ భాష పనిచేస్తే దేవుడి దగ్గర. కన్నీటికి చాలా శక్తి ఉంది. అది ఫిబ్రవరి 14 1936 భూమి మీద అందమైన దేశం, టెక్నాలజీకి మారు పేరు, అభివృద్ధికి నిలువెత్తటి నిర్వచనం, ప్రపంచానికి ఎలక్ట్రానిక్ రంగంలో సవాలు విసురుతున్న దేశం, సముద్రం మీద అలాగ విసిరివేయబడినట్లుగా పసిఫిక్ మహాసముద్రం మీద కనిపించే సామాన్యమైన చిన్న దేశం, ఒక అందమైన సామాన్య కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు మొదటి సంతానంగా ఓ మాంసపు ముద్ద భూమి మీదకి వచ్చాడు. ఆ తర్వాత 4 అబ్బాయిలు, అంటే మొత్తం 5 అబ్బాయిలు 4 అమ్మాయిలు, 9 మంది ఆ తల్లిదండ్రులకు సంతానం. ఆ తర్వాత స్టోరీ. మొదట మాంసపు ముద్ద ఈ భూమి మీదకి వచ్చినాడు. తల్లిదండ్రులు అనుకున్నారు, మేము ఇంకా సంపాదించి పిల్లల్ని చూసుకునే శక్తి లేదు కదా, రాకుండా మునిపి అబార్షన్ చేయించుకుంటే చాలా బాగుండేదేమో అని అనుకున్నారు. కానీ టైం మీరిపోయింది కనుక ప్రాణం మీదకి వస్తుందని భూమి మీదకి ఆ మాంసపు ముద్దను తెచ్చినారు. పెరిగాడు, పెద్దయ్యాడు, 19 సంవత్సరాల వయసు వచ్చింది. తల్లిదండ్రులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతుకుతున్నారు. ఈ కుమారుడు కూడా పెద్దోడయ్యాడు. మిగతా పిల్లలు అంటే ఇంకా 8 మంది, తన కింద 4 తమ్ముళ్ళు 4 చెల్లెళ్ళు ఉన్నారు కనుక వారందరిని చూసే బాధ్యత ఈయనకు కూడా ఉంది. ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. ఒక స్కూల్కి వెళితే స్కూల్లో టెంపరీ టీచర్ ఉద్యోగం ఇచ్చినారు. ఆ స్కూల్కి వెళ్ళి పాఠాలు బోధించడం ఆరంభించినాడు. అప్పుడు ఈ మాంసపు ముద్ద వయస్సు 19 సంవత్సరాలు. అది 1955 అనుకుంటా జనవరి నెల. విస్తారమైన చలి, ఆ చలికి తట్టుకోలేక ఓ దినాన ఉన్నట్టుండి ఆ టీచరు ముక్కుల్లో నుండి రక్తం వచ్చింది. దాదాపు 50 మంది దాకా పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు కోయెడ్ అందరు చూసి సార్కి ఇలాగ వచ్చింది ఏంటో ఏంటని సార్ దగ్గరికి పోయి కొద్దిగా ఆదరించే ప్రయత్నం చేస్తే ఆయన పిల్లలు రాకముందే క్లాసులో నుండి నిష్క్రమించినాడు. తిరిగి 2వ రోజు వచ్చినాడు. ఆయన క్లాస్ చెప్తూ ఉంటే ఇప్పుడు నోట్లో నుండి రక్తం వచ్చింది. అంతలోకి పిల్లలు వచ్చారు, సార్ నిన్న ఒక రకంగా రక్తం వచ్చింది, ఈరోజు ఒక రకంగా వచ్చిందని. అలాగే 3వ రోజు వచ్చాడు, ఇంకా రక్తం వస్తూనే ఉంది. ఇంకా సార్ స్కూల్కి మీరు రావద్దండి, మీకు బాగలేదు కదా, ఆరోగ్యం చూసుకోండి అని పిల్లలు ప్రాధాయపడ్డారు. ఆయన ఇంటికి వెళ్ళాడు. అలాగే కా స్కూల్ మానేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆయనకు పెద్ద రోగం వచ్చిందని తెలిసింది. దాని పేరే క్షయ అంటారు, ట్యూబర్క్యులోసిస్. క్షయ అంటే అర్థమేంటి? అక్షయము కానిది అంటే అర్థమేంటి? క్షయమయ్యేది. క్షయమయ్యేది అంటే నయము కానిది అని అర్థం. అందుకే దానికి క్షయాన్ని పేరు పెట్టి వేరే పేరు లేదు ఇంకా, క్షయవ్యాధి, టీబీ.
డాక్టర్లు పరీక్ష చేసినారు. 3 నెలల నుండి 6 నెలల్లో బతుకుతావు. ఇది అంటువ్యాధి కనుక మీ ఇంట్లో ఉన్న మీ తమ్ముళ్ళకి మీ చెల్లెళ్ళకి మీ నాన్నగారికి అమ్మగారికి సోకుండా నువ్వు ఐసోలేషన్లో ఉండాలని పంపించినారు. ఐసోలేషన్లో ఉన్నాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించినారు. బౌద్ధుని సూక్తులు సాంప్రదాయాలు వారికి వెనుతో పెట్టిన విద్య దాన్ని వల్లించుకుంటూ ఉన్నాడు. ఓ దినాన సెలవు రోజు భవిష్యత్తులాగా ఆదివారం అనుకుంటా ఆయన ఇంటి ఆయన గది తలుపు శబ్దమైంది. ఎవరా అని తలుపు చూస్తే 12 ఏళ్ళ అమ్మాయి. సార్, నన్ను మీరు గుర్తుపట్టారా అని అడిగింది. లేదు, గుర్తుపట్టలేదు. నేను మీ దగ్గరికి రావాల్సి ఆ లోపలికి అనింది. నా దగ్గరికి నువ్వే కాదు, నా తోబుట్టిన తమ్ముళ్ళు కానీ చెల్లి కానీ కన్న తల్లిదండ్రులు కూడా రావటానికి వీల్లేదు. నాకున్న రోగం అలాంటిది, కనుక దయచేసి ఇక్కడ నేను వెళ్ళు అనింది. సార్, నేను వెళ్తాను కానీ 2 చిన్న పనుల కొరకు వచ్చాను. ఆ 2 చిన్న పనులు చేసిన తర్వాత నన్ను పంపించండి. ఏంటా పని? ఆ పాపకు బైబిల్ తీసుకెళ్ళింది. ఈ బైబిల్ తెచ్చాను, మీరు చదువుకోండి. ఆ పాప మాట కాదని లేకపోయాడు. తర్వాత ఆ పాప చెప్పింది, నేను మీ కొరకు ఇక్కడ మోకరించి 2 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్తాను. సరే, మోకరించి ప్రార్థించి మోకరిస్తుంటే ఏడవడమో ఆరంభించింది. 2 నిమిషాలు ఏడ్చి ప్రార్థన చేసింది, బైబిల్ ఇచ్చింది, వెళ్ళిపోయింది. మరలా 2వ రోజు కరెక్ట్ అదే సమయానికి లంచ్ బ్రేక్ వచ్చి తలుపు శబ్దమైనట్టు అనిపించింది. చూస్తే ఈ పాపే. ఏంటి అమ్మాయి, రాకూడదని నిర్ణయం చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చినా? మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను సార్. అలాగే నిన్న బైబిల్ ఇచ్చాను కదా, ఏమని చదివారా తెలుసుకుందామని వచ్చాను. చదవడం ఆరంభించాను అమ్మాయి. కొత్త నిబంధన మత్తయి వార్త అంట. నేను ఇంతదాకా చదివింది చూసింది మగవాళ్ళకి అంటారని, చదవలేదు వినలేదు ఆడవాళ్ళకి అంటారు అనుకున్నాను. కానీ మీ బైబిల్లోనేమో మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో కనెను కనెను మగవాళ్ళుగానేను మగవాళ్ళుగానేను కనెను అని రాయబడింది. యెషయా దావీదుని గానేను. ఇలాగ మగవాళ్ళకి అంటారా క్రైస్తవుల్లోనా? మా బుద్ధిజంలోనా వీటన్నిటిలోనే ఆడవాళ్ళుగానే చూశాను కానీ విన్నాను కానీ ప్రపంచమంతా అదే జరుగుతుంది. కానీ ఇదేంటి అంత కన్ఫ్యూషింగ్ ఉంది, ఐ డోంట్ వాంట్ దిస్ అనేది. అప్పుడు అమ్మాయి చెప్పింది, సార్ అది వంశావళి. అక్కడి నుండి కిందకు వస్తే యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా అని రాయబడింది. అక్కడి నుండి చదవండి సార్, హైలైట్ ఉంటుంది మీకు అని చెప్పింది. సరే చదువుతానులే అమ్మాయి అన్నాడు. సార్, 2 నిమిషాలు ప్రార్థన చేయొచ్చా? మోకరించింది, ఏడుస్తూ ప్రార్థన చేసింది. 2 నిమిషాల తర్వాత ఆయనకి బై చెప్పి వెళ్ళిపోయింది. 3వ రోజు వచ్చింది, 4వ రోజు, ప్రతిరోజు ఇలాగే వచ్చింది. 7వ రోజు వచ్చి అడిగింది, సార్ బైబిల్ చదివారా? చదివాను. యేసుప్రభుని గురించి మీకు ఏమనిపిస్తుంది? అప్పుడు ఆయన అన్నాడు, యేసుప్రభు నేను నమ్ముకోవాలనుకుంటున్నాను. అప్పుడు అమ్మాయి చెప్పింది, సార్ మీరు యేసుప్రభుని నమ్ముకోవాలని అనుకుంటున్నారంటే నేను ఇప్పుడు అదే 2 నిమిషాలు ప్రార్థన చేస్తా. మీ రక్షణ కొరకు, పాపక్షమాపణ కొరకు, మీ రోగం బాగా స్వస్థత పడినట్లు ప్రార్థన చేస్తా. ఈ 12 ఏళ్ళ అమ్మాయి ఏంటి పిచ్చి పట్టినట్లు మాట్లాడుతుంది? గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకోక, పిల్లలతో సరదాగా అటు ఇటు తిరగక ఏంటి ఇలాగొచ్చిందని ఆయన అనుకున్నాడు. మీరు ఇప్పటిదాకా బుద్ధిజం ప్రయత్నం చేశారు కదా, ఇప్పుడు ప్రభువును మీరు చూడండి. అలా మోకరించింది, ప్రార్థన చేసింది. ఇలాగ చెప్పింది, సార్ మీరు యేసును నమ్మారని చెప్పారు కదా, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునగాక. మరలా మీరు స్వస్థత నుండి కాలేజీకి వెళ్ళి లేదా స్కూల్కి వెళ్ళి టీచర్గా మీరు పనిచేస్తారు. మీరు చావరుగాక చావరు. ఆయనకి ఈ మాటలు అర్థం కాలేదు. అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బైబిల్ తీసి వాక్యం చదవడము ఆయన ఆరంభించినాడు. ప్రభు ఆయనతో మాట్లాడినాడు. అప్పుడు యేసును తన హృదయంలోనికి అంగీకరించినాడు. ఇప్పుడు అనుకున్నాడు, తిరిగి అమ్మాయి వస్తే ఎంత బాగుందని. పొరపాటు లేకుండా అమ్మాయి వచ్చింది. అమ్మాయిని చూసి చెప్పాడు, అమ్మాయి నేను యేసుప్రభుని గురించి విన్నాను, చదివాను, ఇప్పుడు నమ్మాను, నా హృదయం మార్చబడింది, నా జీవితం మార్చబడింది, నేను యేసును అంగీకరిస్తున్నాను. ఇప్పుడు నాకు చావంటే భయం లేదు, క్షయ రోగం అంటే భయం లేదు, నేను పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉంటాననే నిరీక్షణ ఉంది. నాలాంటి ఒక టీచర్ నన్ను ఇలాంటి విద్యార్థిని నడిపించినారు. మొత్తానికి నువ్వు ఎవరమ్మాయి నువ్వు? సార్ మీరేమనుకోకపోతే నేను చెప్తాను, నన్ను బహుశా మీరు గుర్తుపట్టరేమో. మీ సైన్స్ క్లాస్లో లాస్ట్ బెంచ్లో చివర కూర్చునే మొత్తం మైండ్ నేనే. ఇప్పుడు గుర్తొచ్చానా? షాక్. నా స్టూడెంట్ నన్ను గురించి ఇంత పట్టించుకోవటానికి ఇక్కడికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేసిందా?
ఎంతోమంది టీచర్ ఏమైపోయాడు అనుకున్నారు. కానీ మీరు క్లాసులో ఒక్కరోజు ముక్కులో రక్తం, ఒక్కరోజు నోట్లో రక్తం, ఒక్కరోజు అంత రక్తం పడుతుంటే నేను అనుకున్నా ఈసారి బ్రతకడు కనుక ఈయనకి యేసు ప్రభుని గురించి చెప్పాలని ఏడ్చి మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాను. ప్రభు నా ప్రార్థన ఆలకించి మీ విశ్వాసాన్ని గణపరిచి మిమ్మల్ని రక్షణలోనికి తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు మీరు చావరుగాక చావరు బ్రతుకుతారు, తిరిగి మా స్కూల్కి వచ్చి పాఠాలు చెప్తారు. అప్పుడు చూడండి సార్ మీరు ఎలాగుంటారు. అమ్మాయి ఆ సంగతి నాకు తెలియదు కానీ నేను బ్రతికితే చాలు, కన్న తల్లిదండ్రుల దగ్గరికి రాలేదు, తల్లి యొద్ద స్తన్యపానం చేసిన కుమారులు తమ్ముళ్ళు చెల్లెళ్ళ దగ్గరికి రాలేదు. క్రీస్తు ప్రేమ ఆ అమ్మాయిని దగ్గరికి వచ్చేటట్లు చేసింది. ఇక్కడ కథ కట్ చేస్తే థ్రిల్లే తెలుసా. ఇప్పుడు ముందుకు చెప్తే అప్పుడు మీ చెవులు చిల్లర పడతాయి, ఉదయం పొడుచుకుంటుంది. తర్వాత ఆయన చావలేదు, ఆరోగ్యవంతుడయ్యాడు. 3 నెలలో చచ్చిపోతారని చెప్పారు డాక్టరు, మహా అంటే 6 నెలలు అన్నాడు. ఇప్పటికీ ఆయన భూమి మీద ఉన్నాడు. ఆయన పేరు మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో గొప్ప స్వార్థికుడు, ప్రపంచంలో పెద్ద చర్చికి పాస్టరు, ఆ దేశం సౌత్ కొరియా, ఆ నగరం సియోల్, ఆ చర్చ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్, ఆ టీచర్ సేవకుడయ్యాడు. ఆయన పేరు పాల్ యాంగిచో. 250,000 మంది సంఘములో ఆరాధన కొరకై చేరి వస్తారు. అలాంటి సంఘములోనికి ఒక కాపర్నిగా తీసుకురావటానికి దేవుడు వాడుకున్న సాధనం ఏంటంటే 12 సంవత్సరాల అమ్మాయి కళ్ళలో నుండి ప్రవహిస్తున్న కన్నీరు. క్రైస్తవమా సంఘమా, హెబ్రోను ఎక్కడున్నావు, ఎక్కడ పడిపోయాము? బతికుంటే కదా పడిపోవటానికి, బాగుంటే కదా పడిపోవటానికి. ఇప్పుడు ప్రపంచాన్ని కదిలించగలిగే సామర్థ్యతలోనికి దేవుడు 12 ఏళ్ల వయసు కలిగిన అమ్మాయిని వాడుకొని కన్నీటి ద్వారా రక్షణలోనికి ఒక వ్యక్తిని తీసుకురాగలిగితే ఇంతకాలం ఏం చేస్తున్నట్లు మనం, ఎవరి కొరకు జీవిస్తున్నట్లు, ఏం సంపాదించినట్లు, ఏం మేలు పొందినట్లు, బంగారు వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళ కెంపుల పచ్చలు అన్ని సువర్ణాలు తీసుకొని ఎక్కడికి వెళ్తావు పరలోకానిక? కాదు, ఆమె నన్ను విస్తారముగా ప్రేమించాను. పాలి అంగిచ్చ గారు బుక్ రాస్తారు, ఐ నెవర్ ఐడెంటిఫైడ్ హర్ దట్ షీ వాజ్ మై స్టూడెంట్. ఆమె నా విద్యార్థిని, నా జీవితం నేను ఎప్పుడు ఊహించలేదు. బట్ గాడ్ యూజ్డ్ మై స్టూడెంట్ టు బిలీవ్ హిమ్. నా విద్యార్థిని నేను వేసిన అంగీకరించడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. ఈ దినాన ప్రపంచంలో 250,000 కలిగిన విశ్వాసులను నడిపించడానికి దేవుడు నన్ను లేపినాడంటే కారణం నేను కాదు, నా కొరకే కన్నీరు కార్చిన 12 సంవత్సరాల విద్యార్థి. ఎన్నేళ్ళైనా మనకి చెట్ల వలె పెరిగిపోతున్నాం, బిల్డింగ్ల వలె వయసు పైబడిపోతుంది, వెంట్రుకలు నెక్కిపోతున్నాయి, పట్టుతలలు బట్టుతలలు వచ్చేస్తున్నాయి, షుగర్ బీపీలు పెరిగిపోతున్నాయి. దైవమా ఎక్కడున్నావయ్యా, ప్రేమలో దగ్గరికి రాలేకపోతున్నాము. క్రైస్తవ లోకం సవాలు విసురుతుంది, క్రైస్తవేతర లోకం సవాలు విసురుతుంది. ఇది నన్ను ఆత్మీయ క్షయతో బాధపడే మనుషులు ఎంతమంది ఉన్నారు మన క్లాసులో, మన ఇంట్లో, మన పెరట్లో, ఎదక ముందు ఎంతమంది ఉన్నారు, వారందరి కొరక ఏడ్చే విశ్వాస ఎక్కడా? అలాంటి జీవితంలో ఒక్క పని చేస్తే సరిపోదా, బతికి ఇంకెందుకు? అలాంటి ఒక్క పని అయిపోయిన తర్వాత ప్రభువా నన్ను తీసుకో, ఇంక నేను నీ దగ్గరికి వస్తాంటే సరిపోదా? ఎందుకు ఇన్ని డ్రెస్సులు, ఎందుకు యాపిల్ వాచ్లు, ఎందుకు స్మార్ట్ ఫోన్లు, ఎందుకు ఐఫోన్లు, ఎందుకు ఇవి, ఎందుకు ఇదంతా? ఇదంతా పోహ, ఇదంతా ఒక మిథ్యా, ఇదంతా ఒక సామాన్యమైన నాటకం, బూటకం. మానవ జీవితం బజార్, మానవ జీవితం తృణప్రాయం, నీటి బుడగ, గాలికి ఎగిరిపోయే చెత్త కంటే అయ్యో ఎంత అందులమైపోయాము. ఇదే వాస్తవం అనుకొని, ఇదే మంచి జీవితం అనుకొని, ఇదే మనం జీవించాల్సిన జీవితం అనుకొని, మన కొరకై సిలువలో విలిపించిన యేసును విడిచిపెట్టి ప్రేమించడం మానేసి జీవితం కొరకు పరుగులు సాగిపోతున్నా. ఇది నా ప్రపంచానికి అత్యుత్తమైన దైవ సేవకులను పాస్టర్లు అందించేది బోధలు కాదు, కన్నీరు. నీ కళ్ళల్లో కన్నీరు లేకపోతే నువ్వేనాడో ప్రభు ప్రేమల నుండి తొలగిపోయావు. ఇఫ్ నో టియర్స్
you have no winning capacity. Winning souls based upon weeping. Winning people depends upon weeping. Every Christian work depends upon weeping. No weeping, no work at all. నువ్వు దేంత ఇంకా ఏమైనా నువ్వు పనిచేసుకో. పెద్ద పెద్ద ఐగుప్తు పిరమిడ్ కట్టచ్చు, హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టచ్చు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కట్టచ్చు, బట్ ప్రభు యొక్క సంఘం కట్టడానికి టీయర్స్, కుటుంబం కట్టడానికి టీయర్స్, భర్త కట్టబట్టడానికి, భార్య కట్టబట్టడానికి, సంఘం ప్రజలు కట్టబట్టడానికి టీయర్స్. ఈ స్త్రీ కన్నీరు కారుస్తూ ప్రభు పాదల దగ్గరికి వచ్చింది. ఎన్ని లీటర్లో తెలియదు, ఆయన పాదాలు తడిసి మొద్ద అయిపోయాయి. ముందుకెళ్ళక మరి మన సంగతి ఏంటి? ఎంత పడిపోయాము, ఎంత జారిపోయాము, ఎంత దాటిపోయాము, ఎంత అంధత్వంలోనికి వచ్చినామంటే ఇలాంటి సంగతులు వింటూ ఉన్నా ఈ స్థలంలో నుండి వెలవడిన వర్తమానాలు మీ జీవితంలో ఏనాడు ఎప్పుడు వినరు, వినబోరు, విన జాలరు. అయినా నీకు ఈ స్థలం అన్నా, ఈ స్థలంలో పనిచేసిన దేవుని దాసుడైన భక్సింగ్ గారు అన్నా, దైవత్వం అన్నా, లోకరక్షకుడన్నా చిన్న చూపు తక్కువ, ఎందుకో తెలియదు. హృదయం వాత వేయబడింది, మనస్సాక్షి క్షీణించిపోయింది, దైవత్వంలోనికి రాలేకపోతున్నా. ఎందుకొరకు బతుకుతున్నా, ఎవరి కొరకు బతుకుతున్నా, దేనికి జీవిస్తున్నా, దేనికి ప్రయాణం చేస్తున్నా, దేనికి పరుగులు తీస్తున్నా, దేనికి ముందుకెళ్తున్నావు, దేనికి కొరకు? ఈ మాటలు వింటున్నప్పుడు నీ కళ్ళు చెమ్మగిలట్లేదా? హృదయం పొడవబడట్లేదా? ప్రపంచాన్ని తలకిందులు చేసే సేవకులు ఒక సమానమైన వ్యక్తుల ద్వారా బయటకు వస్తున్నారనే సంగతి నీ వెంట్రుకలు నిక్కుపడచట్లేదా? గూస్ బంప్స్ లేవా నీకు? స్పర్శ లేదా? సున్నితత్వం లేదా? క్రీస్తుని చూస్తే కన్నీరు లేదా? విలపించే కళ్ళు లేకపోయినప్పుడు ప్రలాపించే హృదయం ఎక్కడి నుండి వస్తుంది? ఈ రెండు లేనప్పుడు సహాయం చేసే చేతులు ఎలాగొస్తాయి? ఇవే లేనప్పుడు క్రీస్తు కొరకు పరిగెత్తే పాదాలు ఎట్లొస్తాయి? క్రైస్తవ సంఘమా? పడిపోయిన సంఘమా? పాడైపోయిన దావీదు గుడారమా? వక్రముగా మార్చబడిన యాకోబు గుడారమా? తిరిగి మధ్యాహ్నం లేతుమగాక, నిలబడదంగాక. దావీదు పడిపోయిన గుడారాన్ని దేవుడు నిలబెట్టడానికి శక్తుడు. బైబిల్ రాయబడింది, పడిపోవారిని ఉద్ధరించువాడు ఆయన్ని. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. ఆయనను ప్రేమించుట మొదటిది విల్లింగ్ లవ్, ఇష్టపూర్వకమైన ప్రేమ. రెండవది వీపింగ్ లవ్, కన్నీరు కార్చే ప్రేమ. మూడో చూస్తామా? లూకాసు వార్త 17వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 7:38. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు, కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి. కనుక రెండవది ఏంటంటే వాషింగ్ లవ్. ఆయన పాదములను తడిపి లేదా కడిగే ప్రేమ. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడుగొను. ఆయన ప్రేమ చూపించినాడు, ఇప్పుడు మనము ఆయనకు ఆ ప్రేమ చూపించే అవకాశం. ఆయన మూడు ప్రయాణాలు మనకు ఈ అభిషేకానికి జ్ఞాపం చేస్తున్నాయి. 4 సువార్తల్లో 3 సందర్భాల్లో స్త్రీలు ఆయన పాదాలని అభిషేకించినట్లు అఖిల్ల చూస్తాం. మొదటి సందర్భం లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది జర్నీ ఫ్రమ్ హెవెన్ టు ద ఎర్త్, పరలోకం నుండి భూమి మీదకి ప్రయాణం. అనైంటింగ్ ఫర్ ఫర్గివ్నెస్, క్షమాపణ కొరకైన అభిషేకం. రెండవది యోహాన్ సువార్త 12వ అధ్యాయం, అక్కడ బేతనీలో యేసుప్రభు వారు మరియా మార్త లాజరింట్లో భోజనానికి కూర్చున్నప్పుడు అత్తరుతో అభిషేకించిన స్త్రీ మనకు పరిచయం, పేరు మరియా. అనైంటింగ్ ఫర్ ద ఫీస్టింగ్, ఆ విందు కొరకు. అంటే పెళ్లి కుమారుడు భూమి మీద జీవించే పరిచయం అంతటికి జ్ఞాపకం. పెళ్లి కుమారుడు మీ దగ్గర ఉన్నాడు, మీరు ఉపవాసం ఉండే అవసరం లేదు. మూడవది ఆఖరిది
మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తాం 7వ వచనం కిందకి. ఒక స్త్రీ విలువైన అత్తరు బుడ్డి తీసుకుని, ఈ మూడు వేరు వేరు ఒకటే కాదు, మూడు సందర్భాలు వేరే, యేసు పాదాల దగ్గర కూర్చుండి ఆయన పాదాలు అభిషేకించినట్లు మనం చూస్తాం. అదేంటంటే ప్రభువారే చెప్పినారు, నా భూస్థాపన నిమిత్తము ఈమె చేసిన కార్యము ప్రకటించబడిన జ్ఞాపకార్థంగా ఉంటున్నాం. అనాయింటింగ్ ఫర్ ద బరియల్ లేకపోతే ఫినరల్. అనాయింటింగ్ స్టార్ట్స్ అట్ ద ఫర్గివ్నెస్, ఎండ్స్ అట్ ద ఫినరల్. క్షమాపణతో ఆరంభమవుతుంది, ఇక్కడ ముగుస్తుంది. ఈ మూడు రకాలైన స్త్రీలు ప్రభువును అభిషేకించినారు. మనం ఆయన బల దగ్గరకు వచ్చినప్పుడు ఈ ముగ్గురులు ఎలాంటి వాళ్ళం? క్షమాపణ కొరకు అభిషేకించిన స్త్రీనా, లేదా యేసుప్రభు వారు లోకంలో జీవిస్తున్నప్పుడు ఎక్కడి నుండి, పశువుల తొట్టె దగ్గర నుండి సిలువ దాకా నడిచిన ఆ పాదాలను అభిషేకించిన స్త్రీ యొక్క అనుభవంలోనికి వచ్చినామా? మూడవది ఏంటంటే, ఆ సిలువ మీద నుండి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. జర్నీ ఫ్రమ్ హెవెన్ టు అర్త్, జర్నీ ఫ్రమ్ మ్యాంజో టు ద సెపల్కర్, తర్వాత జర్నీ ఫ్రమ్ సెపల్కర్ టు ద హెవెన్. ఈ మూడు ప్రయాణాలు క్రైస్తవుని యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మన అభిషేకం ఎలాంటిది? ఆమె తుడిచింది, ప్రభు తుడుచుటకు ఇష్టపడేవాడు. అందుకే ఏ కన్నీళ్ళతే బాతో వచ్చిన ప్రకటనగంధము 24లో చెప్పబడింది, ఆయన వారి కన్నీటిని లేదా ప్రతి బాష్ప బిందువును తుడిచివేను. లోకం కన్నీళ్లు తెప్పిస్తుంది, క్రీస్తు కన్నీళ్లు తుడుస్తాడు. లోకం మనకు బాధ కలిగిస్తుంది, ప్రభు బాధ నివారణ చేస్తాడు. నీకున్న కరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, చెప్పలేని బాధల్లో ఉన్నారు కొంతమంది ఇక్కడికి వచ్చినారు. బహుశా వాళ్ళు చాలా తలొస్తుండవచ్చు, బ్రదర్ చెప్పడానికి చాలా కష్టం బ్రదర్, అవును చెప్పడానికి చాలా కష్టం. కానీ బైబిల్ ఏం రాయబడిందంటే, శ్రమదిన మందు నువ్వు కృంగినీడలా చేతగాని వాడవద్దు. కనుక క్రైస్తవ జనమా, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు, ఉద్యోగం రాలేదా కృంగిపోవద్దు, చదువు కాలేదా కృంగిపోవద్దు, పెళ్లి కాలేదా కృంగిపోవద్దు, పిల్లలు కాలేదా కృంగిపోవద్దు, ఇబ్బందులోనే కృంగిపోవద్దు, ఆర్థిక ఇబ్బందులోనే కృంగిపోవద్దు. ఇవన్నీ సాధారణంగా మనుషులకు కలిగేవే. ఇంకా బైబిల్లో రాయబడి సాధారణంగా మనుషునికి కలుగు శోధనలు తప్ప మరి ఏది దేవుడు మనకు అనుమతించడు కదా. ఎందుకంత కృంగుదల? క్రైస్తవేతోనికి అంత కృంగుదల లేదా? మరి క్రైస్తవుడైన మనకు? ఆమె విస్తారముగా ప్రేమించాను. విస్తారమైన ప్రేమలో మొదటిది విల్లింగ్ లవ్. మనఃపూర్వకంగా స్వచ్ఛందంగా ప్రభు దగ్గరికి వచ్చిన ప్రేమ. రెండవది వీపింగ్ లవ్, కన్నీరు కార్చిన ప్రేమ. మూడవది తడిపిన ప్రేమ లేదా తుడిచిన తడిపిన ప్రేమ. మూడవది చూస్తామా? నాలుగవది లూకా సువార్త 7వ అధ్యాయం 38, లూకా 7:38, తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్ద పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. ఇప్పుడు ఎన్నవది ఇది? నాలుగవది వైపింగ్ లవ్. అంతేనా? ఇక్కడ ఆమె తుడిచింది. మొదటిది విల్లింగ్ లవ్, మనఃపూర్వకమైన ప్రేమ. రెండవది వీపింగ్ లవ్, ఏడ్చే ప్రేమ. మూడవది వాషింగ్ లవ్, కడిగే ప్రేమ. నాలుగవది వైపింగ్ లవ్, తుడిచే ప్రేమ. ప్రభు ఎప్పుడు మనం తుడుస్తూనే ఉన్నాడు. అందుకనే ప్రభు యొక్క శరీరానికి కలిగిన మరకలు, మత్స, డాగ, దారంత పాతకాలంలో ఇజ్రాయెల్ దేశంలో అంత దుమ్మెక్కు ఉంటుంది. వాళ్ళంతా నడిచిన వాళ్ళు, మన మాదిరి బీఎండబ్ల్యూ కార్లో రావడానికి కుదరదు. ఆ దుమ్ములో వస్తుంటే ఆ పాదాలకి ఆ దుమ్మంతా అంటుకునింది. కనుక ఎవరు తుడుస్తారు నా ప్రభుకి నేను తప్ప? ప్రభు శరీరానికి ఆమె ఉన్న అదంతా తుడిచివేసింది. ఇప్పుడు ప్రభు శారీరకంగా ఉండేది ఆయన సంఘమే. అందుకే సంఘానికి మరక, మత్స, డాగు, మరి అట్టిది ఏమీయూ లేకుండా వాక్యం అనే ఉదక స్నానం చేత ఆయన కడగాలని కోరుతున్నాడు. అప్పుడు తుడిచినప్పుడు శుభ్రంగా చేయబడదు. ప్రభువును మనం ప్రేమిస్తున్నామంటే దేవుని సంఘం విషయం కూడా అలాంటి బాధ్యతే మనకు ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఈ నాలుగవది వైపింగ్ లవ్, తుడిచే ప్రేమ.
కన్నీళ్ళు తుడిచే ప్రేమ, ఇబ్బందులు తుడిచే ప్రేమ, బాధలు తుడిచే ప్రేమ, వేదన తుడిచే ప్రేమ, ఇవన్నీ తుడవటానికి పూనుకోగలిగే ప్రేమగా ఉంటే ఎంత బాగుంటు. సమయం అయిపోయింది కనుక ముగించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రభుని ఇంతగా ఆమె ప్రేమించింది, అందుకే ప్రభు అన్నాడు ఆమె విస్తారంగా ప్రేమించింది. ఐదవది ఆఖరిది, అత్తరు కాళ్ళకు పూసి ముద్దు పెట్టుకునింది, వర్షిపింగ్ లవ్, ఆరాధించే ప్రేమ. పాదముల ముద్దు, ముద్దు ఐదు విషయాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఐదు చోట్ల పెట్టేదాన్ని బట్టి మొదటిది నుదుటి మీద ముద్దు, అభినందనకు సూచన. మన టీనేజ్ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, ఎంసెట్ అది మంచి ర్యాంక్ వచ్చింది అనుకో, తల్లిదండ్రులు దగ్గరకు తీసుకొని రెండు చేతులతో నుదుటి మీద ముద్దు పెడితే ఆ అనుభూతి చెప్పనలేవు కాదు, తల్లిదండ్రులకు అలాగే పిల్లలకు అలాగే, అంటే అభినందిస్తున్నారు కనుక నుదుటి మీద ముద్దు అభినందన జ్ఞాపకం చేస్తుంది. రెండవది బుగ్గ మీద ముద్దు, అప్పగింతను జ్ఞాపకం చేస్తుంది. మన బ్రదర్ యూదా ఇస్కరియోతు బహుశా అలాంటి పనే చేశాడేమో. మూడవది మెడ మీద ముద్దు, అంగీకారాన్ని జ్ఞాపకం చేస్తుంది. తప్పైన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వెళ్ళి మెడ మీద పడి వాణిని ముద్దు పెట్టు. అలాగే అపోస్టలైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలు పిలిపించి నది దగ్గర వాళ్ళకు వర్తమానం చెప్పిన తర్వాత తిరిగి వెళ్ళిపోతుంటే చాలామంది ఆయన మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకుని రేను రాస్తారు. అంటే వీ యాక్సెప్ట్ యువర్ అపోస్టల్షిప్, యువర్ మినిస్ట్రీ, యువర్ సర్వెంట్ హుడ్, మీ పరిచయను మీ బోధన మేము అంగీకరిస్తున్నా. మెడ మీద ముద్దు అంగీకారాన్ని జ్ఞాపకం చేస్తుంది. చేతి మీద ముద్దు ఆప్యాయతనికి జ్ఞాపకం చేస్తుంది. మనకి ఎవరైనా తెలియకపోతే లేదా బాగా పరిచయం ఉంటే వారు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు వారిని అభినందించడానికి కుటుంబ సభ్యులు మనం ప్రయత్నం చేసిన వారి చేతిని తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు, ఆప్యాయతని జ్ఞాపకం చేస్తుంది. పాదముల మీద ముద్దు ఆరాధన జ్ఞాపకం చేస్తుంది. ప్రభుకి ఈ ఐదు రకాల ముద్దులో ఏ టైప్ ఆఫ్ ముద్దు మనం ఇచ్చేది? అబద్ధాలు చెప్పొద్దండి. ఆదివారము అందరూ ఏం చెప్తున్నారు తెలుసా? అనుకున్న వాళ్ళకి తెలియదేమో, పాదాల మీద ముద్దు అని చెప్తున్నారు ముందు కూర్చున్నవాళ్ళు. నేను చెప్పనా, మనం ఇచ్చే ముద్దు యూదాయిస్కర్ రైతు వల్లే చెంప మీద నేనేమన్నా ముద్దు పెట్టుకుంటానో, ఆయనే క్రీస్తు. పట్టుకోనండి, ఆయన్ని తీసుకెళ్ళండి, నేను ఆయన నమ్మేశా. ప్రభు అంటే అభినందన లేదు, ప్రభు అంటే ఆప్యాయత లేదు, ప్రభు అంటే అంగీకారం లేదు, ప్రభు అంటే ఆరాధన లేదు, ప్రభు అంటే మనకు అప్పగింత ఉంది. ఇది విస్తారమైన ప్రేమ ఎలాగవుతుంది? విస్తారమైన ప్రేమ ఏం చేస్తుందంటే పాదాల బడి మీద పడి ముద్దు పెట్టుకుంటేనే ఉంది, ముద్దు పెట్టుకుంటూనే ఉంది. విస్తారమైన ప్రేమ కలిగిన వాళ్ళు ఫీట్ సెంటర్డ్ బిలీవర్. పరిసయ్యుడు ఎలాంటి వాడంటే ఫీస్ట్ సెంటర్డ్ ఫారసీ. క్రిస్టియన్స్ రెండు రకాలు, ఫీట్ సెంటర్డ్ క్రిస్టియన్స్, ఫీస్ట్ సెంటర్డ్ క్రిస్టియన్స్. పాదాలు కేంద్రీకృతం కలిగిన క్రైస్తవుడు, విందు కేంద్రీకృతం. అబ్బా బల ఐటమ్స్ పెట్టారు కదా, చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఇది బాగుందండి, ఇది బాగలేదండి, ఇది ఉప్పు లేదండి, ఇది కారం లేదండి, వాళ్ళదంతా ఒక గోళ. దే ఆర్ ఆల్ ఫీస్ట్ సెంటర్డ్ బిలీవర్స్. అయితే కొంతమంది పాదాల దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకొని విడవట్లేదు, ఫీట్ సెంటర్డ్ బిలీవర్స్. ఈ స్త్రీ ఆమె పూర్తిగా ప్రభునిచ్చి వేసింది. ఏమి ఇచ్చింది అది చెప్పి ముగించిన సమయం హద్దుబాటును బట్టి ఎక్కువ చెప్పలేకపోతున్నాను. మొదటిది షీ గేవ్ హర్ హార్ట్, ప్రభుకి తన హృదయాన్ని ఇచ్చి వేసింది. షీ హ్యాస్ నో హౌస్ బట్ ప్రైజ్ గాడ్ హర్ హార్ట్ ఈజ్ బిగ్గర్ దాన్ హిస్ హౌస్. ఆమెకు పరిసైన వాళ్ళే ఒక ఇల్లు లేదు యేసు ప్రభుని పిలిచి భోజనం పెట్టడానికి, బట్ హర్ హార్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ ద బిగ్ హౌస్ అండ్ విల్లా ఆఫ్ ప్యారసీ. పరిసైన యొక్క ఇల్లు కంటే, విల్లా కంటే, రిసార్ట్ కంటే, డూప్లెక్స్ కంటే హర్ హార్ట్ ఈజ్ రిచర్, లావిష్, ఫర్నిష్డ్ దెన్ ఆల్ ద హౌసెస్ పుట్ టుగెదర్. కనుక మొదటిది షీ గేవ్ హర్ హార్ట్, హృదయం ఇచ్చింది. రెండవది షీ గేవ్ హర్ హెడ్, తన తలను ఆయన పాదాల దగ్గర పెట్టింది. అంటే అర్థమేంటి? ఐ హావ్ నో మోర్ హెడ్ ఫర్ మై లైఫ్, యువర్ హెడ్ ఫర్ మై లైఫ్. నా జీవితానికి నేను కాదు ఇప్పటి నుండి అధికారిని, నీవే నా జీవితానికి శిరస్సు. మూడవది షీ గేవ్ హర్ హెయిర్, తన వెంట్రుకలు ఆయనకిచ్చి.
స్త్రీకి వెంట్రుకల్లో ఘనత. అది నేను చెప్పే మాట కాదు, కొరంతీయులకు రాసిన మొదటి పత్రికలో రాయబడింది. స్త్రీకి వెంట్రుకలు ఘనత, మహిమ. పాత నిబంధన దినాల్లో లేదా కొత్త నిబంధన దినాల్లో యూదులు తన భర్త ఇంట్లో వాళ్ళ ఎదురుకు మాత్రమే వాళ్ళ వెంట్రుకలు కనిపించేటట్లు ఉండడం, అక్కడి నుండి బయటికి ఇంట్లో వాళ్ళిద్దరి నుండి ఇంక నువ్వు బయటికి వెళితే వెంట్రుకలు కూడా కవర్ చేసుకోవడం. ఇప్పుడు ముఖము మనం మాస్క్ కవర్ చేస్తున్నాం కదా, మూతి ముక్కు అన్నీ, అలాగే వెంట్రుకలు కవర్ చేసుకోవడం. వెంట్రుకలు ఎవరైతే ఎక్స్పోజ్ చేసుకున్నారో వారిని వేరేగా ఈ పాపాత్మరాలైన స్త్రీగా ట్రీట్ చేసేవాళ్ళు యూదా సాంప్రదాయంలో. ఇప్పుడు ఐ హ్యావ్ నో హానర్ ఎక్సెప్ట్ యూ, నీవే నా ఘనత, నా వెంట్రుకలు ఘనత కాదు. వెంట్రుకలు అంటే ఎంత ఇష్టం తెలుసు కదా జెంట్స్కి లేడీస్కి, బాల్డేరు ఉన్న వాళ్ళు దాని గురించి ఇగ్నోర్. మిగతా సిస్టర్స్కి అన్నిటికంటే వాళ్ళకి ఇష్టమైనది ఏంటి, అబ్బా ఏరంతా పోతుంది. ఉదయం లేచినప్పటి నుండి ఇది ఒక పల్లవి, కొత్త పాట దీనికి కూడా ఒక ప్రింట్ చేసి కాపీ అందరికి పంచాలి. ఏరంత పోతుంది అని బాధపడి ఇంకా కొద్దిగా పోద్ది. ఆ హెయిర్ తీసుకొని వచ్చి ప్రభు పాదాల దగ్గర అంపేర్చింది. ఐ హ్యావ్ నో హానర్ థౌ ఆర్ట్ మై హెడ్, నీవే నా శిరస్, థౌ ఆర్ట్ మై హానర్, నీవే నా ఘనత. ఇప్పుడన్నీ చూసాం. మొదటిది ఏంటి? షీ గేవ్ అవర్ హార్ట్, హృదయం ఇచ్చింది. రెండవది షీ గేవ్ అవర్ హెడ్, తలిచ్చింది. మూడవది షీ గేవ్ అవర్ హెయిర్, తర్వాత కన్నీటితో ఆయన పాదం తుడిచింది. అంటే షీ గేవ్ అవర్ హ్యాండ్స్, నా చేతులతో ఇప్పుడు దాకేమేమో చేశాను, నౌ ఐ డోంట్ హ్యావ్ మై హ్యాండ్స్ ఆన్ మై కంట్రోల్, నా చేతులు నీకు ఇచ్చేస్తున్నాను. ఐదవది ఆఖరది షీ గేవ్ అవర్ హ్యూమిలిటీ, ఆనెస్టీ, తన జీవితం అంతా ప్రభుకి అప్పగించేసింది. అందుకే ప్రభు అన్నాడు, బైబిల్ రాయబడిన సమయ అద్దబాటును బట్టి చూడట్లేదు, ప్రభువు ఆమెతో లేదా ఆమె వైపు చూచి సీమోనుతో ఇట్లా నేను, ఆమె వైపు చూసి ఈయన వైపు చెప్పడు. ఎవరి వైపు చూస్తే వాళ్ళ వైపు మాట్లాడాలిగా, ఇక్కడ చూస్తే ఇక్కడ మాట్లాడలేంగా, ఎక్కడ చూస్తే ఇక్కడ మాట్లాడలేంగా. బైబిల్ అలాగే రాయబడింది. మరి ప్రభువు సీమోను చూచి నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు ఇల్లిచ్చున్నావు, భోజనం ఏర్పాటు చేసినావు, అన్నీ చేసినావు, ఇవ్వాల్సిన ఘనత లేదు, అందుకే ఈమె నన్ను ఎక్కువగా ప్రేమించింది. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమికుల బల్ల, అది లవర్స్ టేబుల్, లవ్ విత్ గాడ్ అండ్ లవింగ్ ద చర్చ్, సంఘమునకు ప్రభుకున్న ప్రేమ. ఇదే ప్రేమ లేకపోతే ఇట్స్ నో మోర్ లవ్ ఫీస్ట్, అది ప్రేమా విందు కాదు. కనుక ప్రభును మనం ప్రేమించే వారమైతే తిరిగి అబల దగ్గరికి రావచ్చు. ఈ మధ్యాహ్నము ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించను అని ప్రభు మనల్ని గురించి సాక్ష్యమిస్తే ఎంత బాగుంటుంది. ప్రార్థన.